సరిహద్దులలో మనం స్వాధీనం చేసుకున్నటువంటి నిన్నొక పద్నాలుగు పాయింట్స్ అట్లాగే మొన్నొక ఐదు కొండ ప్రాంతాలు అట్లాగే ఐటీబీపీ ఆధ్వర్యంలో కొన్ని ఎత్తైనటువంటి ప్రదేశాలలో భారత్ పాగా వేసిందని చెప్పుకున్నాం ఇది ఈవెన్ చైనా కూడా అంగీకరించింది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అనేది ఇటు పాంగ్వాన్ లేక్ దగ్గర ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలో వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తుంటే దక్షిణ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం అదే సందర్భంలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి పీక్ పాయింట్స్ అంటే కింద వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటే ఆ పైన ఉన్నటువంటి కొండ ప్రాంతాలను మనం స్వాధీనం చేసుకోవడం లాంటి పరిణామాలు సంభవించినాయి అయితే ఇక్కడ మరొక అడుగు ఇప్పుడు ఏంటంటే వీటిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అంటే స్వాధీనం చేసుకోగలిగాం అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని నిర్బంధించాం వాళ్ళకి అప్పచెప్పాం ఒక నలభై మూడు మంది దాకా మిగతా చోట మళ్ళీ మీదకు వస్తుంటే తుపాకులతో కాల్పులు జరిపి ఆపాం అలాగే ఎక్కడికక్కడ మన ఫోర్సెస్ ఫ్రంట్ లైన్ ఫోర్సెస్ని మార్చి ఫిజికల్గా అటాక్ చేసేందుకు అయితే ఫిజికల్గా రివర్స్ అటాక్ చేసేందుకు అనుగుణమైనటువంటి వాళ్ళని పెట్టాం అట్లాగే స్నైపర్స్ని పెట్టాం మౌంటైన్ ఫోర్స్ని పెట్టాం ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్వాధిని గెలుచుకుంటూ పోయాం ఇప్పుడు దాన్ని మిగుల్చుకోవడం ముఖ్యం సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టి బేరం ఆడటం ముఖ్యం అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు ఇది ఎన్ని రోజులు చెయ్యాలి అంటే సమస్య ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేంతవరకు అయితే అప్పుడు కూడా పాంగ్వాన్ లేక్ దగ్గర వాళ్ళు ఫింగర్ రైట్ దగ్గరికి వెళ్ళతేనే అయ్యేటువంటి అంశం ఇక్కడ వచ్చేటప్పటికి అప్పర్ హ్యాండుల్లో కొన్నిటిని ఉంచవచ్చు కొన్నిటిని వదులుకోవచ్చు ఏం జరుగుద్దో చూద్దాం